డిసెంబర్ 8న బిపిన్ రావత్ గారి వర్ధంతి. బిపిన్ రావత్ గారి పూర్తి పేరు బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్ గారు. మరి బిపిన్ రావత్ గారు ఉత్తరాఖండ్ లోపట జన్మించినటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగించినటువంటి సైనిక సైన్యంలో చేరి ఆనాటు యొక్క సైన్యంలో వారి తండ్రి గారు అదే సైన్యంలో ఉన్నారు కాబట్టి వీరు కూడా సైన్యంలో చేరి భారతదేశాన్ని సరిహద్దుల్లో రక్షించడానికి కొరకు వీరు కంకణం కట్టుకున్నటువంటి బిపిన్ రావత్ గారు వీరు లెఫ్టినెంట్ గా ఆర్మీ క్యాప్టెన్ గా లెఫ్టినెంట్ కర్నల్ గా మరి కర్నల్ గా బ్రిగేడియర్ గా లెఫ్టినెంట్ జనరల్ గా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా పనిచేసినటువంటి బిపిన్ రావత్ గారు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియమించినటువంటి వారిని నియమించి త్రివిధ దళాలకు అధిపతిగా చేసినటువంటి ఘనత బిపిన్ రావత్ గారి. మరి అలాంటి ఘనతను చేకూర్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా నియమించి మరి త్రివిధ దళాలను వారి యొక్క మార్గదర్శకంలో పట శత్రు దేశాలను చైనా ఇంకా మిగతా దేశాలను ఎప్పటికప్పుడు సరిహద్దుల్లో వాటి యొక్క వీరి యొక్క సూచనల ప్రకారంగానే వారిని అరికట్టి వారి యొక్క దాడులను అరికడుతూ మన యొక్క భారత ప్రఖ్యాతను కలిపినటువంటి బిపిన్ రావత్ గారు దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి వీరితో పాటు 14 మంది చనిపోవడము బాధాకరంగా ఉన్నది. డిసెంబర్ 8న వారిని వారొక దివ్యమైనటువంటి ఆర్మీ ఆఫీసర్ కాబట్టి వారిని స్మరిస్తూ వారిని ఈ విధంగా చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ చేయవలసిందిగా ప్రార్థన.